అది కూడా ఆలోచన ముందే అది దాని గురించి కూడా నిన్న మాట్లాడాను చేద్దాము. ముఖ్యంగా మన జగిత్యాల జిల్లా కారాగారం సంబంధించి తెలియజేయడం ఏమనగా అంటే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ తెలంగాణ స్టేట్ శ్రీ వికే సింగ్ సార్ గారి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని అనుసరించి ఈ నెల 29వ తారీఖు ఉదయం 9 గంటలకు రాష్ట్ర ట్రైనింగ్ సెంటర్ ఉంది సీకా ట్రైనింగ్ సెంటర్ హైదరాబాద్ చెంచలగూడనాను ఉన్న ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నందు విడుదలైన ఖైదీలందరికీ రిలీజ్ ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో మన జైలు కారాగారంలో ఉండి విడుదలైపోయిన వారికి ఎవరికైతే ఉపాధి అవకాశాలు లేవు వారందరికీ కూడా ఆ రోజు అక్కడ భారీ ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుంది. అక్కడికి అనేక రంగాలకు సంబంధించిన ఉన్నత సంస్థలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ అక్కడికి వస్తున్నారు. వారు వచ్చి అక్కడ ఎవరైతే రిలీజ్ అయిన ముద్దాయిలు ఉన్నారో వారు వారికి ఏ రంగాలలో వారికి ప్రావీణ్యం ఉన్నదో వాళ్ళ అర్హతను బట్టి కూడా వారికి ఒక ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో తద్వారా నేరరహిత సమాజాన్ని నిర్మూలించి మన తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఖైదీకి కూడా ఉద్యోగం ఇవ్వాలనేదే మన తెలంగాణ రాష్ట్ర జైల శాఖ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని విడుదలైన ముద్దాయిలందరూ కూడా సద్వినియోగం చేసుకొని మన జగిత్యాల జిల్లాలో క్రైమ్ రేట్ని తగ్గించి మిగతా జిల్లాలకు మనం ఒక ఆదర్శప్రాయంగా ఉండే విధంగా తోడ్పడాలని కోరుకుంటున్నాము. కావున 29వ తారీఖు ఈ నెల 29వ తారీఖు హైదరాబాద్ చెంచలగూడ జైలు నందు ఉన్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ అందులో భారీ ఉద్యోగ మేళా ఉంది. అక్కడికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ గారు, ఐజీ గారు, డిఐజీ గారు, ఇతర సీనియర్స్ అధికారులు, అలాగే వేరే ప్రభుత్వ అది ప్రైవేట్ రంగానికి సంబంధించిన అనేక సంస్థల యొక్క అధిపతులు కూడా వస్తున్నారు. చాలా పెద్ద ఉద్యోగ మేళా జరుగుతుంది కాబట్టి అన్ని జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. మన జిల్లా నుంచి కూడా ఇక్కడ విడుదలైన ఖైదీలు వెళ్ళి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాము. ఎవరైతే వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు 25 రోజు లోపు ఈ రోజు నుంచి 25 రోజు లోపు వారు వచ్చి తమ పేర్లు నమోదు చేసుకొని వాళ్ళు ఏ రంగాలలో వారికి ఉద్యోగ అవకాశాలు కావాలో చెప్పినా మేము లిస్ట్ అవుట్ చేసి అక్కడికి పై అధికారులకు పంపిస్తాము. తద్వారా వాళ్ళకి అక్కడ డైరెక్ట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఖచ్చితంగా వారికి ఏదో ఒక రంగంలో ఉద్యోగం కల్పించడం అనేది గ్యారంటీ, ఎవరికి కూడా లేదనేది ఉండదు వారి వారి అర్హతను బట్టి. ఎందుకంటే మాకు కూడా అక్కడి నుంచి వచ్చింది దీంట్లో అగ్రికల్చర్ దానికి సంబంధించి కానీ హార్టికల్చర్ కానీ యానిమల్ హస్బెండరీ అలాగే మెకానిజం స్కూటర్ మెకానిక్ కానీ బైక్ కానీ కారు ఎనీ మెకానిక్ జేసీబీ డ్రైవర్స్ కార్ డ్రైవర్స్ అలాగే సెక్యూరిటీ గార్డ్స్ డెలివరీ బాయ్స్ వెల్డింగ్ కార్పెంటరీ సెంట్రింగ్ వర్క్ ప్లంబింగ్ డ్రైవింగ్ అలాగే కంప్యూటర్ ఆపరేటర్స్ కుకింగ్ క్లీనింగ్ మొదలగు అన్ని ఏ దాంట్లో రంగంలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కల్పించడం ఉద్దేశం. ఎందుకంటే ఎవరు కూడా మళ్ళీ క్రైమ్ సైడ్ వెళ్ళకుండా తిరిగి జైలుకు రావకూడదు అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మనం ఆల్రెడీ మన కరీంనగర్ పెట్రోల్ బంక్ నందు 50 మంది ఇప్పుడు విడుదలైన ఖైదీలు చేస్తున్నారు సంవత్సరం నుంచి. ఏ ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి జైలుకు రాలి ఏ క్రైమ్ చేసి. అలాగే అన్ని మన రాష్ట్రంలో నిత్య కారాగారాలలో కూడా ఇలా నియమించడం జరిగింది. వాళ్ళను విడుదలైన ఖైదీలను అక్కడ కూడా ఇంతవరకు కూడా ఎలాంటి నేరం కూడా తిరిగి జరగలేదు. కాబట్టి ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు 29వ తారీఖు రోజు వాళ్ళు అక్కడికి వెళ్తే వారికి తప్పకుండా ఉపాధి అనేది ఇవ్వటం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోగలరు కానీ మన జగిత్యాల జిల్లా విడుదలైన ఖైదీలందరికీ జైల శాఖ యొక్క తరపున నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. ఎంతమంది పోయే అవకాశం ఉంది? ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి 30 మెంబర్స్ని అడిగారు. అంతకంటే ఎక్కువ మంది వచ్చినా పర్వాలేదు, ఎంతమంది వచ్చినా ఇస్తారు దాంట్లో. కనీసం 30 మెంబర్స్ని అయినా పంపించమని అన్నారు. ఆల్రెడీ నా దగ్గర 10 మెంబర్స్ వచ్చి నిన్న మొన్ననే ఎన్రోల్ కూడా చేసుకున్నారు. మన చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడి నుంచి విడుదలైన ఒక్కొక్క ఎంతమంది 100 మెంబర్స్ వచ్చినా ఇచ్చేస్తారు ఇక్కడి నుంచి. ఎంత అన్లిమిటెడ్, దానికి లిమిటెడ్ అనేది కూడా ఏం లేదు. ఎంతమంది వచ్చినా ఉద్యోగం కల్పించాలనేదే మన
జైళ్ల శాఖ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మీడియా పరంగా అయితే మేము 100% సపోర్ట్ ఇస్తాం సార్. దాని పరంగా మీరు కూడా ఖైదీలు ఇంటిమేషన్ ఇచ్చారా? ఎంతమంది ఖైదీలు ఉన్నారు మీ కార్డు? ఆ పరంగా మీరు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారా? ఇచ్చాం. రోజు ఇప్పుడు 3 డేస్ నుంచి ఫోన్ల ద్వారా వాళ్ళకి ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా వచ్చి మేము కలిసి నేమ్స్ ఇస్తాం సార్ అని చెప్పారు. ఆల్రెడీ మన 2 డేస్ నుంచి ఫోన్లు చేస్తున్నాం. మన దగ్గర వాళ్ళు విడుదలైన వాళ్ళ డేటా ఉంది, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, అవి తీసుకొని వాళ్ళకి ఫోన్ చేయడం కూడా జరిగింది. చాలామంది ఇవ్వాలా రేపు కూడా వస్తామన్నారు. ఇంకా ఎవరికైతే రీచ్ కాలేదో, కొంతమంది ఫోన్లు కూడా కలవట్లేదు, అలాంటి వాళ్ళు కూడా మన మీడియా ద్వారా, మన పత్రికల ద్వారా తెలుసుకొని వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎన్రోల్ చేసుకోగలరని కోరుతున్నాము. అలాగే ఒకవేళ ఇక్కడికి వచ్చి ఎన్రోల్ చేసుకోకుండా హైదరాబాద్లో ఉన్నారంటే వాళ్ళు డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. వాళ్ళు డైరెక్ట్ కూడా వెళ్ళి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని వారి కుటుంబానికి కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో వారు ఉండొచ్చు. అలాగే సమాజానికి కూడా వాళ్ళు మంచి సేవ చేసిన వారు అవుతారు అనేది ఒక కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.